ఈరోజు విజయనగరంలో మనం మూడో అన్న క్యాంటీన్ ప్రారంభించటం చాలా సంతోషదాయకం. మనం ఈరోజు మహారాణి అప్పలకొండయ్య అమ్మగారు 1904లో పెట్టిన ఘోష హాస్పిటల్ ప్రెమిసెస్లో మనం ఇక్కడ అన్న క్యాంటీన్ పెట్టాం. ఎలాగో గవర్నమెంట్ పేషెంట్స్కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడైనా పేషెంట్ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఒక సహాయంగా ఒకరు ఉంటారు. అయితే వాళ్ళ కోసం కూడా మనం ఫుడ్ ప్రొవైడ్ చేయాలని అన్న క్యాంటీన్ ద్వారా మనం ఇది చేయగలం అనేది ఆలోచనతో ఇక్కడ అన్న క్యాంటీన్ పెట్టడం జరిగింది. అయితే 5 రూపీస్ టిఫిన్, అలాగే 5 రూపాయలు మధ్యాహ్నం భోజనాలు, 5 రూపాయలు రాత్రి భోజనాలు మనం ప్రజలకి అందించగలం అనేది ఇది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇది మాకు కల్పించారనేది ఎంతో సంతోషం అనిపిస్తుంది. మనం చూస్తుంటే మన తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు వారి సినీ లైఫ్ని వదిలేసి 60 ఇయర్స్ తర్వాత ప్రజాసేవ కోసం వారి సమయాన్ని అంకితం చేశారు. అయితే ఈ భాగంగా మనం వెల్ఫేర్ అనేది రాజ్యాంగంలో పొందిపరిచినప్పటికీ కూడా మొట్టమొదటి వ్యక్తి మొత్తం భారతదేశంలోనే వెల్ఫేర్ అనేది ఇంప్లిమెంట్ చేసి చూపించింది నందమూరి తారక రామారావు గారని మనం అందరం తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో గర్వపడుతున్నాం. అయితే ఈరోజు కూటమి, ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోదీ గారు మూడు పార్టీలు కలిపి కూడా మనం ఈ ప్రజలకి భోజనం అందించగలం అనేది ఎంతో సంతోషంగా మనం ఇది ఈ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం. అయితే ఈ కార్యక్రమం అందరు కూడా ప్రతిరోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ ద్వారా మన రాష్ట్రంని మనం బాగు చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా సరే దీంట్లో భాగస్వామ్యం అయి దీంట్లో పార్ట్ తీసుకొని వాళ్ళ సమయమైనా లేకపోతే వారు ఎంతో కొంత అయినా దీనికి డొనేషన్స్ ఇవ్వచ్చు. అలాగే మన ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ అయిన మహిళా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి మా తల్లి 1 లాక్ రూపీస్ ఈరోజు అన్న క్యాంటీన్ కోసం డొనేట్ చేశారు. అయితే ఆ చెక్ కూడా మనం మున్సిపల్ కమిషనర్ గారికి అందించడం జరిగింది. ఈ విధంగా కూడా ఎవరైనా డొనేట్ చేయాలని ఉంటే డెఫినెట్గా డొనేట్ చేయొచ్చు. అందరూ ఈ సౌకర్యంని సక్రమంగా వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ప్రైమరీ హెల్త్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈ రెండు నాగరిక ప్రపంచంలో ప్రభుత్వ బాధ్యతలు. ఆ బాధ్యతలు కాస్త కొంచెం విస్మరణకి గురి అయింది. మనకి 10,55,500 మందికి పిల్లలకి బడి లేకుండా చేశారు 5 సంవత్సరాలు మన విద్యాశాఖ ప్లస్ ఇది ఆపోజిట్గా వెళ్ళిపోయారు. ప్రైమరీ హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవన్నీ మన మళ్ళీ మాటలు అయితే ఉన్నాయి. గుర్జాడ అన్నారు కదా, ఉట్టి మాటలకు గట్టి పెట్టు, గట్టి మేలు తల పెట్టబోయే అని. ఆ సంస్కృతిని కూడా మర్చిపోయి వారు వెళ్ళారు, ప్రవర్తన చేశారని. అలా కాకుండా తెలుగు వాళ్ళు సంస్కృతి, ఆత్మగౌరవం అంతా మనం కాపాడుతూ వెళ్ళాలని వారందరికీ మనవి చేస్తూ, ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులు మాకంటే వయసులో తక్కువ ఉన్నారు కనుక వారందరికీ దీవించి మీ జీవితాలు ఇతరులకి పనికి రావాలని కోరుతూ ఆ దేవుడు వారికి దీంట్లో సహకరించాలని మా ప్రార్థన. ఈరోజు మూడో అన్న క్యాంటీన్ విజయనగరం టౌన్లో, అది కూడా ఘోష హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఇది ఆపరేషన్లో ఉండేది. దీన్ని మళ్ళీ 35 లాక్స్ రూపీస్ స్పెండ్ చేసి దీన్ని రెనోవేట్ చేసి, అంటే గతంలో 15 లాక్స్ పెట్టి కట్టడం జరిగింది, పూర్తిగా డైలేటెడ్ స్టేజ్లో వదిలేశారు గత ప్రభుత్వం. అంటే ఆపరేషన్స్లో ఉంటే దాని కంటిన్యూటీ ఉండేది, దాన్ని పూర్తిగా డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో మెయింటెనెన్స్ లేకుండా చేయడం వల్ల మళ్ళీ 35 లాక్స్ దాన్ని ఇన్వెస్ట్ చేసి ఒక క్యాంటీన్ ఈరోజు మళ్ళీ లైవ్లోకి తీసుకొచ్చి ఇక్కడున్న హాస్పిటల్ ఎంతోమందికి, ఈరోజు పేదలందరికీ కూడా, ప్రెగ్నెంట్ ఉమెన్ అందరికీ కూడా ఈ సేవలు అందిస్తున్న ఈ సంస్థకి, ఏదైతే ఉంది ఈ హాస్పిటల్కి ఈరోజు ఒక మంచి అన్నం పెట్టే అంటే క్యాంటీన్ అనేది ఏర్పడడం జరిగింది. ఎందుకంటే ఈరోజు చాలామంది ఇక్కడికున్న పరిస్థితుల్లో నాణ్యం అంటే కొంచెం క్వాలిటీ అయిన ఫుడ్ రావాలంటే కొంచెం లోపలికి దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది.
సో అటెండర్ ఎవరైనా కూడా వెంటనే ఎమర్జెన్సీ అటెండ్ అవ్వకుండా వెంటనే ఇక్కడికి వచ్చి ఫోన్ చేసి వెంటనే అటెండ్ అయ్యే పరిస్థితి క్యాంటీన్కి ఉంది. మరి అలాంటి ఈ పరిస్థితుల్లో ఈ క్యాంటీన్ ఈరోజు ఓపెన్ చేయడం, దాన్ని అందుబాటులో తీసుకురావడం చాలా సంతోషకరమైన వార్తగా భావిస్తున్నాను. అంతేకాకుండా భవిష్యత్ కాలంలో కూడా ఇంకా క్యాంటీన్స్ ఎక్కడుంటే బాగుంటుందని కూడా ఎక్సెస్ చేస్తున్నాము. సో ఎందుకంటే ఈరోజు అన్నా క్యాంటీన్ వల్ల చాలామంది పేదవాళ్ళు ఎవరైతే పనికి వస్తున్నారో, లేకపోతే హాస్పిటల్ పనికి వస్తున్నారో, గవర్నమెంట్ ఆఫీస్ పనికి వస్తున్నారో, వాళ్ళకి భోజనం అనేది ఈ క్యాంటీన్ ద్వారా ఇవ్వడం, వాళ్ళకి సరైన దిశలో అంటే ఆరోగ్యకరమైన భోజనం ఇవ్వడం, క్వాలిటీ అయిన ఫుడ్ ఇవ్వడం ఈ క్యాంటీన్ తాలూకా ఈ ముఖ్య ఉద్దేశం. మరి అలాంటి అంటే అది కూడా సౌకర్యమైన ధరలో. ఈరోజు చాలామంది హోటల్స్ నడుపుతున్నారు, కానీ రేట్ బాగా పెడుతున్నారు, బాగా 100 రూపాయలు భోజనం అంటున్నారు. ఆ 100 రూపాయల భోజనం కూడా తింటే ఏమైపోతుందని పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితి కాకుండా ఒక మా బాధ్యత అయిన ఆర్గనైజేషన్కి ఇచ్చి నాణ్యమైన ఫుడ్ కల్పించమని చెబుతూ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరలోనే ఈ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఘోష్ హాస్పిటల్ గురించి చూసుకుంటే అంటే లాస్ట్ గవర్నమెంట్ ఎలా వ్యవహరిస్తుందంటే ఇప్పటికి కూడా ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదో లాస్ట్ గవర్నమెంట్లో ఏదో అద్భుతమైన పాలన ఇచ్చానని ఏదో పెద్ద పెద్దగా చెప్పుకుంటున్నారు. లాస్ట్ 2 డేస్లో ప్రెస్లో చూసుకుంటే ఘోష్ హాస్పిటల్లోకి వెళ్ళిపోతే బిల్డింగ్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. లాస్ట్ 5 ఇయర్స్లో ఘోష్ హాస్పిటల్లో క్రాక్లు వచ్చిన్నాయి. సోలార్ హాట్ వాటర్ ఎంతో ముందు చూపు ఆలోచనతో పెద్దలు పూజలు అశోక్ గజపతిరాజు గారు అక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ క్రియేట్ చేయించారు. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఉండేటప్పుడు దగ్గర ఉండి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ ఇక్కడ ప్లస్ మహారాజ్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి హాట్ వాటర్ వాళ్ళకున్న వసతిని కూడా మెయింటైన్ చేయడానికి కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ గత ప్రభుత్వం నడిపించింది హాస్పిటల్. మరి అలాంటి దశలో మరి వాళ్ళు ఏ రకంగా ముందుకు వచ్చి ఘనకారం చేసినట్టుగా ఈరోజు చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా మేము ఆలోచన చేస్తూ హాస్పిటల్ ఎక్స్పాన్షన్ ఏ రకంగా చేస్తే ఎక్కువ మంది క్యాటర్ చేసే విధానం తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి దానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి, కొంచెం ఓపిక వహించాలి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం మాకేమో పూలబాటు వేసి ఇవ్వలేదు, పూర్తిగా అప్పులబాటు చేసి ఈరోజు మాకు ప్రభుత్వం అప్పజెప్పారు. పూర్తి స్థాయిలో ఈరోజు 400 రోజుల పరిపాలనలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసాం, అభివృద్ధి కనిపిస్తూ ఉందని ప్రతి ఒక్కరూ కూడా అంటున్నారు. సో ఇవన్నీ కూడా మేము చేయడానికి ఇంకా బాగా చేయడానికి కూడా మాకు కొంచెం వ్యవధి ఇవ్వండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా మన్నలు పొందే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది. అందరినీ కూడా కలుపుకెళ్ళి అటు అభివృద్ధి వెల్ఫేర్ రెండు బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళే పరిస్థితి ప్రభుత్వం చేస్తుందని మనవి చేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.